నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రజల మూడు రాష్ట్రాల ముచ్చట మరికొద్ది రోజుల్లో తీరిపోతుందని ఆశిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో కేబినెట్ సమావేశం 27వ తేదీన జరగడం, దాని మీద తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా స్పందించారు. అయ్యా బాబు గారు నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దుష్ట పరిపాలన మీద, రాజధాని మార్పు మీద ఢిల్లీ పెద్దలకు వివరిస్తాం, దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం అని అంటున్నాం. బాబు గారు, మీ స్నేహితుడు జనసేన పార్టీ అధినేత ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలోని పెద్దలను కలవడానికి వెళితే వాళ్ళ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. మీకు అపాయింట్మెంట్ ఇస్తారో లేదో ముందు తెలుసుకోండి. మీ బావమరిది గారు మరి మోడీ గారిని నపుంసుకున్నారు, మోడీ భగావ్ దేశ్ బచావ్ అని మీరు అన్నారు, మోడీ గేవ్ చెంబుడు నీళ్లు ముంతడు ముట్టడు మట్టి అన్నారు మీరు. మరి పదాలన్నీ వాళ్ళకి గుర్తుంటాయి కదండి, మీ స్టేట్మెంట్లన్నీ గుర్తుంటాయి కదా, అపాయింట్మెంట్ ఇస్తారో లేదో గుర్తుపెట్టుకోండి. అయినా ఇంకో విషయం కూడా ఉంది, రాజధాని మార్పు గురించి కేంద్ర పెద్దలకి ప్రధానమంత్రి గారికి హోంమంత్రి గారికి వివరిస్తే వాళ్ళు ఏమంటారో తెలుసా? అటు ఇటు వాయించేస్తారు మిమ్మల్ని, లెఫ్ట్ అండ్ రైట్ వాయిస్తారు మిమ్మల్ని. లెఫ్ట్ రైట్ మీరు సహాయ సహకారాలు తీసుకుంటారు కదా లెఫ్ట్ రైట్ పార్టీలవి, అలాగే మిమ్మల్ని లెఫ్ట్ రైట్ వాయించేస్తారు ఢిల్లీ పెద్దలు. ఎందుకో తెలుసా? ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 రాజ్యాంగంలోని 3వ ఆర్టికల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడ్డాక 28 మార్చి 2014 నాడు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది, దేశ రాజధాని ఎక్కడ ఉండాలి అనేది. అది 5 సభ్యుల కమిటీ, శివరామ్ కృష్ణన్ ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ ఆధ్వర్యంలో. ఆయన తెలంగాణకి చెందిన వ్యక్తి కాదు, ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి కాదు, ఆయన తమిళనాడు కేడర్, 1958 బ్యాచ్ అయింది. ఆయన శివరామ్ కృష్ణన్ గారు ఎక్కడెక్కడ పనిచేశారో తమరికి కొన్ని వివరాలు చెప్తాను, ఆ కమిటీలో సభ్యుల వివరాలు కూడా మీకు తెలియజేస్తాను. శివరామ్ కృష్ణన్ గారు కలకత్తా మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీకి సెక్రటరీగా సీఈఓగా పనిచేశారు, సెంట్రల్ గవర్నమెంట్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో సెక్రటరీగా పనిచేశారు, రిటైర్ అయిపోయిన తర్వాత వరల్డ్ బ్యాంక్లో అర్బన్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో మేనేజర్గా పనిచేస్తున్నారు, ఇప్పుడు సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ లో హానరీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు ప్రస్తుతం. మరో సభ్యులు ప్రొఫెసర్ కేటీ రవీంద్రన్ గారు న్యూఢిల్లీలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో అర్బన్ డిజైనింగ్ డిపార్ట్మెంట్కి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, పట్టణాభివృద్ధి ఎలా చేయాలనే డిపార్ట్మెంట్కి ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కేటీ రవీంద్రన్ గారు. యునైటెడ్ నేషన్స్లో ఐక్యరాజ్య సమితిలో క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ అడ్వైజరీ బోర్డుకి మెంబర్ అయిన యునైటెడ్ నేషన్స్లో ఐక్యరాజ్య సమితిలో ప్రొఫెసర్ జగన్ షా డైరెక్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్, దానికి పట్టణాభివృద్ధికి సంస్థకి డైరెక్టర్గా పనిచేస్తున్నారు. సిన్సినాటి కొలంబియా యూనివర్సిటీల్లో ఆయన గౌరవ ప్రొఫెసర్. అమోర్ రవి భారతదేశంలోనే కొత్తగా ఏర్పడినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్, ప్రజల అవసరాలు ఏమిటి, ప్రజల అవసరాలని ఎలా తీర్చాలి, దాని మీద అధ్యయనం చేసేందుకు ఒక సంస్థను ఏర్పాటు చేసిన, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్కి డైరెక్టర్గా పనిచేస్తున్నారు ఆయన. మరో గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ డాక్టర్ రితిన్ రాయ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ రీసెర్చ్. ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డి చేశారు. మీకు మళ్ళీ 50 సంవత్సరాలు చేస్తూనే ఉండలేదు, ఆయన ఎప్పుడో చేసేసారు పిహెచ్డి. బాబు గారు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి రీజనల్ మేనేజర్గా పనిచేశారు, 13వ ఆర్థిక సంఘం 13th ఫైనాన్స్ కమిషన్లో మెంబర్గా పనిచేశారు ఆయన. ఇంత అనుభవజ్ఞులతోటి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వము 28 మార్చి 2014 రాజధాని ఏర్పాటుపై కమిటీని ఏర్పాటు చేస్తే ఆ కమిటీ విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని వద్దే వద్దు అని నివేదిక ఇస్తే దాన్ని చెత్త కుప్పలో పారేసి నారాయణ గారు, సుజనా చౌదరి గారు, గల్లా జయదేవ్ గారు, మండల్ చౌదరి గారితో మీరు మరో కమిటీ వేసేసుకుని మీ అంతటి మీరు అమరావతిని డిక్లేర్ చేసుకున్నారు. అమరావతిని డిక్లేర్ చేయడానికి ముందు ఏలూరు అని ఒకసారి, నూజివీడు అని ఒకసారి, ఒంగోలు అని ఒకసారి, గన్నవరం అని ఒకసారి, బందర్ అని ఒకసారి ఇట్లా చాలాసార్లు చెప్తే పాపం పిచ్చి ప్రజలు
అక్కడ భూములు రేట్లు పెరుగుతాయని ఇళ్ల స్థలాలు చిన్న చిన్న ఎకరం ఆరు ఎకరం పొలాలు కొనుక్కుని చాలా నష్టపోయారు, మోసపోయారు. మీరు ఆనాడు పేపర్లోనూ అంధజ్యోతి పేపర్లోను రాయించారు కదా, నూజివీడులో పెడదామనుకుంటున్నారు, గన్నవరంలో పెడదామనుకుంటున్నారు, ఏలూరులో పెడదామనుకుంటున్నారు, ఒంగోలులో పెడదామనుకుంటున్నారు అని అభిప్రాయాల్ని లీక్ చేసినట్లుగా చేసి మీ కుడి భుజం ఎడం భుజం అయినటువంటి అంధజ్యోతి ఆనాడు పేపర్లలో రాయించారు కదా, అప్పుడు ప్రజలు మోసపోయారు. 100 గజాల స్థలం, 200 గజాల స్థలం, నివాస స్థలాలు కొనుక్కున్నవాళ్ళు, అరెకరం ఎకరం పొలం కొనుక్కున్నవాళ్ళు చాలా నష్టపోయారు బాబు గారు. ఈ విషయాలన్నీ వెళ్ళి నరేంద్ర మోడీ గారి దగ్గర మీరు ప్రస్తావిస్తే ఎడాపెడా వాయిస్తారు. ఆ కమిటీ శివరామకృష్ణను, మేము వేసిన శివరామకృష్ణన్ కమిటీని, కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ని తొంగలో తొక్కి బంగాళాఖాతంలో విసిరేసి మీరే ఒక కమిటీని వేసుకుని అమరావతిని పెట్టేశారు. మీకు మా కేంద్ర ప్రభుత్వం మీద కానీ మా మీద కానీ ఏమైనా గౌరవం ఉందా అని వారు ప్రశ్నిస్తే, ఎదురు ప్రశ్న వేస్తే మిమ్మల్ని మీరు ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు గారు? మీరు రాయలసీమలో పుట్టారు, శ్రీభాగ్ వడంబడికి తెలుసు మీకు, శ్రీభాగ్ ఒప్పందం తెలుసు మీకు. చెన్నై నుంచి, తమిళనాడు నుంచి, మద్రాసు రాష్ట్రం నుంచి పొట్టి శ్రీరాములు గారి పుణ్యమ అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు కర్నూలు రాజధానిగా ఉండేది కదా, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ హైదరాబాద్ స్టేట్ని కలుపుకున్నాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని హైదరాబాద్కు మార్చినప్పుడు కర్నూలు ప్రజలు చేసింది త్యాగం కాదా? చెప్పండి బాబు గారు, మీరు రాయలసీమ ప్రజలే కదా, వాళ్ళు కూడా త్యాగం చేసింది వాస్తవం కాదా? శ్రీశైలం ప్రాజెక్టు కోసం, అద్భుతమైన ప్రాజెక్టు, ఆ శ్రీశైలం ప్రాజెక్టు కోసం రాయలసీమ ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు, పేద రైతులు 82,000 ఎకరాలు శ్రీశైలం ప్రాజెక్టు కోసం ఇచ్చారు కదా, వాళ్ళు చేసింది త్యాగం కాదా? తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద బడుగు బలహీన వర్గాల రైతులు 61,000 ఎకరాలు పోలవరం ప్రాజెక్టు కోసం ఇచ్చారే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా రైతులు, వాళ్ళు చేసింది త్యాగం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజ్ఞప్తి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి, సిబిఐకి ఇవ్వటమో, ఈడీకి ఇవ్వటమో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఇవ్వటమో, ఒక విచారణా సంఘాన్ని వేయటమో, విజిలెన్స్కి ఇవ్వటమో, లేదా సిఐడికి ఇవ్వటమో చేస్తే కాలయాపన జరుగుతుంది, సత్వర న్యాయం జరగకపోవచ్చు. ప్రతిపక్షాలు, మిగిలిన రాజకీయ పార్టీలు, కొన్ని సంఘాలు కూడా రాజకీయ కక్ష, రాజకీయ వేధింపులతోటి సిబిఐకి అప్పచెప్పారనో, ఈడీకి అప్పచెప్పారనో, విజిలెన్స్కి అప్పచెప్పారనో అనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా కాదు, 1977లో కేంద్రంలో జనతా పార్టీ అధికారంలోకి రాగానే మొరార్జీ దేశాయ్ గారు ప్రధాన పదవి చేపట్టిన తర్వాత, చరణ్ సింగ్ గారు హోంమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ఇందిరాగాంధీ గారు, అరే బాబు గారు మీకు మొట్టమొదట 1977లో జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆవిడే మీకు బీఫామ్ ఇస్తే మీరు ఎమ్మెల్యేగా గెలిచారు. 1977లోనే ఇందిరాగాంధీ గారి పరిపాలన మీద, అవినీతి అక్రమాల మీద, దుష్ట పరిపాలన మీద జస్టిస్ షాక్ కమిషన్ అని ఒక కమిషన్ వేశారు. షాక్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. అలాగే మీరు కూడా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నమస్కారం, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ విశ్రాంత జడ్జి గారు, రిటైర్డ్ జడ్జి గారిని చైర్మన్గా, మరో ఇద్దరు హైకోర్టు మాజీ న్యాయమూర్తులు, రిటైర్ అయిన న్యాయమూర్తులు, మరో ఇద్దరు న్యాయమూర్తులు, శివరామకృష్ణన్ కమిటీలో శివరామకృష్ణన్ గారు మృతి చెందారు పాపం, ఆయన కమిటీలో పనిచేసినటువంటి కేటీ రవీంద్రన్ గారు, అలాగే ప్రొఫెసర్ జగన్ షా గారు, అటువంటి అర్బన్ డెవలప్మెంట్లో ప్రావీణ్యం కలిగిన వాళ్ళని, ప్రతిభావంతుల్ని, ఒక 4 అధికారుల్ని, వాళ్ళని, సమాజ సేవకులైనటువంటి అరుంధతి రాయ్ గారును, యోగేష్ యాదవ్ గారు లాంటి వారు, అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన వారు కాకుండా ఢిల్లీ దేశ రాజధాని కావచ్చు, కలకత్తా కావచ్చు, త్రివేంద్రం కావచ్చు, భువనేశ్వర్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఒక ఇద్దరు జర్నలిస్టుల్ని, పాత్రికేయులు ఇద్దరిని, లేదా సంపాదకులు ఇద్దరిని, రవాణా శాఖలో ప్రతిభ కనపరిచినటువంటి అధికారులు మరో ఇద్దరిని, రైతులు
మన రాష్ట్రంలోని రైతులు కాకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రంలోని రైతులు కాకుండా, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రంలోని రైతులు ఒక నలుగురిని, తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనసభ్యులు ఒకరిని, వైఎస్ఆర్సీపీకి చెందిన శాసనసభ్యులు ఇద్దరిని, అలాగే శాసనసభలో 0 సీట్లు ఉన్నా కూడా జాతీయ పార్టీ కనుక ఆ పార్టీకి గౌరవం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి అనుభవం ఉన్న మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినా లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్న మాజీ ఐఏఎస్ అధికారులు ఉన్న ఆ పార్టీలో అటువంటి వారిని ఒకరిని, ఇలా 25 మందితోటి ఒక కమిటీ వేసి 3 నెలల సమయం మాత్రమే ఇవ్వండి, 90 రోజులు, 3 ప్రాంతాలు, 1 నెల రాయలసీమ, 1 నెల కోస్తాంధ్ర, 1 నెల ఉత్తరాంధ్ర పర్యటించి ప్రజాభిప్రాయ సేకరణ చేసి బాబు గారి అవినీతి మీద ప్రజల దగ్గర నిర్దిష్ట అభిప్రాయాలు తెలుసుకుని, బాబు గారు 5 ఏళ్లలో సాగించినటువంటి దుష్ట పరిపాలన, అవినీతి అక్రమాలు, పోలవరం టెండర్లలో కావచ్చు, భూసేకరణలో కావచ్చు, భూ పంపిణీలో కావచ్చు, అధికారుల ట్రాన్స్ఫర్లలో కావచ్చు, పదోన్నతుల్లో కావచ్చు, బాబు గారి పదవుల పంపకాలలో జరిగిన అవినీతి కావచ్చు, ఆశ్రిత పక్షపాతం కావచ్చు, వీటిలన్నిటి మీద సమగ్ర విచారణ జరిపించడానికి ఒక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో, 2 హైకోర్టు మాజీ న్యాయమూర్తులతో, 2 పాత్రికేయులతో, మహిళా సంఘాల నాయకులతో, సంఘ సేవకులతో 25 మందితోటి ఒక కమిటీ వేసి 3 నెలల లోపల విచారణ జరిపించి అప్పుడు జైలుకి పంపండి. అది కరెక్ట్గా ప్రజలు హర్షిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు, ఏ సిబిఐకి ఇచ్చినా మేము ఎదుర్కొంటాం, ఈడీకి ఇచ్చినా మేము ఎదుర్కొంటాం, భయపడే ప్రశ్నే లేదు. మీరెందుకు భయపడతారు? తెగించినోడికి తెడ్డే లింగం. మీరెందుకు భయపడతారు? మీరు భయపడరు, భయపడాల్సిన అవసరం కూడా లేదు. హైకోర్టు న్యాయమూర్తి గారు, సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి గారు, మా హైకోర్టులో టీ తాగే వసతి కూడా లేదని చెప్పారే మీ పరిపాలనలో, మర్చిపోయారా? మీ పరిపాలనలోనే మీరు భుజాలు భుజాలు పూసుకుని రాసుకు తిరిగిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ గారు ఆయన సోము వీర్రాజు గారు, ఆయన కూడా అన్నారు కదా, 2 బాత్రూములు కట్టారు, బాత్రూములకు కూడా ఇబ్బందిగా ఉంది శాసనమండలిలో బాత్రూమ్కి వెళ్ళాలంటే కూడా అని చెప్పి ఆయన కూడా అన్నారు కదా. హైదరాబాద్ నగరంలో మంచి అపార్ట్మెంట్ లేదా మంచి ఇల్లు పాష్గా కట్టుకోవాలంటే ఒక SFTకి 3000-4000 రూపాయలు మాత్రమే తీసుకుంటారు. అది స్థలంతో కలిపి, కింద స్థలంతో కలిపి, వాటాతో కలిపి. మీరు ఉన్న స్థలం ప్రభుత్వ స్థలంలో ఒక SFT కట్టడానికి 10000 రూపాయలు ఇస్తారా? ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తారా బాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు? ఇది కూడా విచారణ పరిధిలో చేర్చండి ఇటువంటివన్నీ కూడా. అయ్యా బాబుగారు, 53000 ఎకరాలలో రాజధానిని డెవలప్ చేయాలంటే ఎకరాకి 2 కోట్ల రూపాయలు మినిమంగా వేసుకుంటే 1,10,000 కోట్ల రూపాయలు, 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మీరు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు May 30, 2019 నాడు ప్రమాణ స్వీకారం చేసే సమయానికి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలో 100 కోట్ల రూపాయలు మాత్రమే మిగిల్చి వెళ్ళారు. దానికి తోడు రాజధాని కోసం చేసిన అప్పు, అమరావతి రాజధాని కోసం చేసిన అప్పు కావచ్చు, వివిధ కార్పొరేషన్ల కింద మీరు తీసుకొచ్చినటువంటి 39,423 కోట్ల రూపాయలు విలువైనటువంటి 272,266 పెండింగ్ బిల్లులు పెట్టారు. అవుట్సోర్సింగ్ సిబ్బందికి 9 నుంచి 12 నెలల జీతాలతో పాటు వివిధ కార్పొరేషన్ల కింద మీరు తీసుకున్నటువంటి 65,000 కోట్ల రూపాయలు, బ్యాంకుల దగ్గర నుంచి, ప్రపంచ బ్యాంకు నుంచి కావచ్చు, మొత్తంగా మీరు తెచ్చినప్పు 1,35,000 కోట్లు, 1,35,000 కోట్లు ప్లస్ 65,000 కోట్లు కలిపితే 2,00,000 కోట్ల రూపాయల అప్పుల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అప్పచెప్పి వెళ్ళారు. ఇది మీ నిర్వాకం బాబు గారు. ఈ లెక్కలు కూడా చెప్పండి ఢిల్లీ ప్రభుత్వ అధినేతలకి, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అప్పుల మీద, అవి ఖర్చు చేసిన తీరు మీద కూడా ఆ కమిషన్ పరిధిలోకి చేర్చండి, న్యాయ విచారణ కమిటీ పరిధిలోకి చేర్చండి. బాబు గారు ఒక రికార్డు ఉన్నది మీకు, 40 ఏళ్ల ఇండస్ట్రీతో పాటు మీకు మరో రికార్డు ఉంది, 64 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 16 మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే
వాళ్ళు చేసిన అప్పు 16 ఏళ్లలో కేవలం 135,000 కోట్ల రూపాయలు మాత్రమే. తమరు ముఖ్యమంత్రిగా 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ను పరిపాలించి 210,000 కోట్ల రూపాయల అప్పులు చేశారు. ఇది తమరి అరుదైన రికార్డు. బాబు గారు, మీ 40 ఏళ్ళ ఇండస్ట్రీలో మీది మరో అరుదైన రికార్డు కదా ఇది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియపరచాల్సిన నగ్న సత్యాలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఆ న్యాయ కమిషన్లో చేర్చండి, పరిధిలో చేర్చండి, అంశాల్లో చేర్చండి, విచారణ అంశాల్లో భాగంగా చేర్చేయండి. జూన్ 1, 2014 నుండి డిసెంబర్ 2014 వరకు బాబు గారు, బాబు గారి బినామీలు, బాబు గారి స్నేహితులు, పచ్చపిచ్చి పార్టీ నాయకులు కొన్నది అక్షరాల 4,070 ఎకరాలు అమరావతి ప్రాంతంలో. హెరిటేజ్ ఫుడ్స్ కంతేరులో సర్వే నెంబర్ 56, 27, 62, 63లో 14.22 ఎకరాలు. ఆవుల మునిశంకర్, రావూరు సాంబశివరావు, ప్రమీల అనే బినామీ పేర్లతో నారాయణ గారు బంధువుల దగ్గర, తన దగ్గర పనిచేసే ఉద్యోగస్తుల పేరు మీద కొన్నది 55.27 ఎకరాలు. మాజీ మంత్రి పుల్లారావు గారు తన బంధుమిత్రుల పేరుతోటి, బినామీల పేర్లతోటి 38.84 ఎకరాలు. సునీతమ్మ గారు అల్లుడి పేరు మీద కొన్నారు. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు గారు మైత్రి ఇన్ఫ్రా పేరు మీద 40.85 ఎకరాలు. కొమ్మాలపాటి శ్రీధర్ గారు అభినందన హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 68.60 ఎకరాలు. మాజీ ఎమ్మెల్యే, తమ పార్టీ ఎమ్మెల్యే జీవీఎస్ ఆంజనేయులు గారు గోరుకుంట్ల లక్ష్మీ సౌజన్య పేరుతో 37.84 ఎకరాలు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు పయ్యావుల కేశవులు గారు, పయ్యావుల శ్రీనివాసులు మరియు వేమ నరేంద్ర రెడ్డి పేరు మీద 15.30 ఎకరాలు. లోకేష్ బాబు వ్యాపార భాగస్వామి వేమూరు రవికుమార్ ప్రసాద్ పేరు మీద 25.68 ఎకరాలు. లింగమనేని రమేష్ గారికి 351 ఎకరాలు, ప్రశాంత్ మరియు అనేక కంపెనీల పేరు మీద. యనమల రామకృష్ణుడు గారి అల్లుడు పుట్ట మహేష్ యాదవ్ పేరు మీద 7 ఎకరాలు. ధూళిపాళ వైష్ణవి దేవర పుల్లయ్య పేర్లతో 13.50 ఎకరాలు. మంత్రిగా పనిచేసిన పల్లె రఘునాథ రెడ్డి గారి కుమారుడు పల్లె వెంకటకిషోర్ కుమార్ రెడ్డి గారి పేరు మీద 7.56 ఎకరాలు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కీర్తి శేషులు కోడెల శివప్రసాదరావు గారు శశి ఇన్ఫ్రా పేరు మీద 17.13 ఎకరాలు. తమరు వియ్యంకుడు కం బావుమరిది అనేటువంటి బాలయ్య బాబు గారి రెండో అల్లుడు సినీ నటుడు భరత్ వారి తండ్రి ఎంఎస్పి రామారావు గారు విడిసి ఫెర్టిలైజర్స్ పేరు మీద జగ్గైపేటలో 499 ఎకరాలు. కొల్లి శివరాం గారు 41.39 ఎకరాలు. వీరు కూడా లోకేష్ బాబు గారి దగ్గర అనుచరుడు. గుమ్మడి సురేష్ లోకేష్ బాబు గారికి మరో దగ్గర అనుచరుడు 42.92 ఎకరాలు. లోకేష్ బాబు గారి మరో దగ్గర అనుచరుడు బొరుసు శ్రీనివాసులు 14.7 ఎకరాలు. నిమ్మగడ్డ శాంతాకుమారి గారు 13.19 ఎకరాలు. కసిరెడ్డి పేరయ్య 10.96 ఎకరాలు. మైత్రి ఇన్ఫ్రా తేళ్ల సురేష్ గారు 10.84 ఎకరాలు. ధూళిపాళ పద్మావతమ్మ గారు 9.97 ఎకరాలు. ధూళిపాళ సృజన గారు 9.5 ఎకరాలు. లక్కిశెట్టి సుజాత 8.91 ఎకరాలు. చిక్కాల విజయ 8.76 ఎకరాలు. చల్లా హనుమంత విజయ కుమారి 8.14 ఎకరాలు. దూగంటి శ్రీకాంత్, చాగంటి శ్రీకాంత్ 7.33 ఎకరాలు. పరుచూరు ప్రభాకర్ రావు గారు 6.33 ఎకరాలు. ఎలమంచిలి ప్రసాద్ కుమారి 5.96 ఎకరాలు. అంబటి సీతారాం 5.7 ఎకరాలు. వీళ్ళందరూ కూడా మీరు రాజధాని ప్రకటించడానికి ముందు 2014 జూన్ 1 నుంచి డిసెంబర్ మాసాంతం లోపల కొన్నారు వీళ్ళందరూ కూడా బాబు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ లావాదేవీలను కూడా న్యాయ కమిషన్ పరిధిలోకి తీసుకురండి. సిఆర్డిఏని ఎన్నిసార్లు మార్పులు చేశారో, ఎందుకు మార్పులు చేయాల్సి వచ్చిందో, ఎవరి కోసం మార్పులు చేయాల్సి వచ్చిందో దాన్ని కూడా న్యాయ కమిషన్ పరిధిలోకి తీసుకురండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇవి, కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఈ బ్యాంకులకి ఒక ఎకరం 4 కోట్ల రూపాయలకి స్థలాలని కేటాయించారు మీరు. ఈ బ్యాంకులకి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంక్,
కెనరా బ్యాంక్కి 4 కోట్ల రూపాయలు కేటాయించారా. అదే తమరు మిత్రులైనటువంటి విద్యా సంస్థల అధిపతులకి విడిసి ఫెర్టిలైజర్స్కి 20 లక్షల రూపాయలు ఎంత బహుమానంగా ఇచ్చేశారు బాబు గారు. మీరు ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ఈ అంశాన్ని కూడా న్యాయ కమిషన్ విచారణ పరిధిలోకి తీసుకురండి. బాబు గారు, మీ ఘనకార్యం మరొకటి ఉంది కదా, రైతులకు అన్యాయం జరుగుతోంది, రైతులకు అన్యాయం జరుగుతోందని చెప్పి మొసల కన్నీరు కారుస్తున్నారు కదా. మీరు మీ హయాం 5 ఏళ్లలో రైతు రుణమాఫీకి 87,612 కోట్ల రూపాయలు చెల్లించాలి. 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ కింద చెల్లించాలి. కానీ మీరు, మీ ప్రభుత్వం చెల్లించింది ఎంత? కేవలం 15,000 కోట్ల రూపాయలు మాత్రం. ఇది రైతుల్ని దగా చేసినట్లు, మోసం చేసినట్లు కాదా బాబు గారు? రైతుల్ని వంచినట్లు కాదా బాబు గారు? అమరావతి పరిరక్షణ సమితి వీళ్ళు కూడా ఆ పచ్చపిచ్చి పార్టీలకి మద్దతు పెరిపారు. జనవరి 3వ వారం వరకు కూడా ఆందోళన కొనసాగిస్తారట. మీ ఇష్టం సార్, కొనసాగించండి సార్. రాజమండ్రిలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. రాజధాని మార్చొద్దు, అమరావతి ముద్దు. మీరు కూడా నిరాహార దీక్షలు చేయండి సార్. బాబు గారు, మీ ప్రభుత్వమే అమరావతిలో రాజధాని నిర్మాణానికి 10,10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. 5 ఏళ్లలో మీరు ఖర్చు చేసింది 5,85 కోట్ల రూపాయలు మాత్రమే. 5,85 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. అది కూడా వర్షం వస్తే నీళ్లు పడేటువంటి తాత్కాలిక కట్టడాలు మాత్రమే కట్టి. ఇలా సంవత్సరానికి 5,000 కోట్ల తప్పున 10,10,000 కోట్ల రూపాయలు అంచనాలు పెరగకుండా ఇలాగే ఉంటే, అంచనాలు పెరిగితే 100 ఏళ్ళు పడుతుంది, అంచనాలు పెరగకపోతే 22 ఏళ్ళు పడుతుంది. ఒక రాజధానిని 22 ఏళ్ళు కట్టుకోవాలా ఎవరైనా? తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, బడుగు బలహీన వర్గాల వారివి, ఎస్సీల మీద ప్రేమ ఉందని చెప్పుకుంటారు కదా మీరు, సిగ్గుండాలి. ఎస్సీ ఎస్టీలకి చెందిన అసైన్డ్ భూములు 900 ఎకరాలు రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొన్నారు. ప్రపంచంలో 3 రాజధానులు ఎక్కడున్నాయి, ఎక్కడన్నా ఉన్నాయా అంటూ హేళన చేస్తూ మాట్లాడారు మీరు. మీరు ఎన్నో దేశాలు తిరిగారు కదా, మీకు ఎక్కడా కనపడలేదా? సౌత్ ఆఫ్రికాలో 3 రాజధానులు లేవా? మేము గతంలో చెప్పాం కదా సౌత్ 3 రాజధానులు ఉన్నాయని. 22 దేశాల్లో 2 లేదా 2 కంటే ఎక్కువ 3 రాజధానులు ఉన్న దేశాలు ప్రపంచ పటంలో 28 దేశాలు ఉన్నాయి బాబు గారు. మళ్ళీ మీకు ఇంకోసారి వినిపించమంటే వినిపిస్తా, బెనిన్, బోలోవియా, బారాముడి, చిలీ, చెక్ రిపబ్లిక్, చెకోస్లోవేకియా, మలేషియా, మీరు బాగా అభిమానించే మలేషియాకి 2 రాజధానులు ఉన్నాయి, కౌలాలంపూర్, పుత్రజయ, నెదర్లాండ్స్, అమెస్టర్డామ్, ద హేగ్, సౌత్ ఆఫ్రికా, ప్రిటోరియా, కేప్ టౌన్, బ్లమ్ఫౌంటైన్. శ్రీలంక చిన్న దేశం, పక్కనే ఉంటుంది, దానికి శ్రీ జయవర్ధనేపుర, కొలంబో 2 రాజధానులు ఉన్నాయి. టాంజానియా చిన్న దేశము, డొడోమా, దారెస్సలాం 2 ఉన్నాయి. జపాన్కి 2 రాజధానులు ఉన్నాయి, టోక్యో, కోట్యో. ఇజ్రాయెల్కి జెరూసలం, టెల్ అవీవ్. జర్మనీకి కల్సురే, బెర్లిన్, బాన్ 3 రాజధానులు ఉన్నాయి. రష్యాకి మాస్కో, సెయింట్ పీటర్బర్గ్ 2 రాజధానులు ఉన్నాయి. ఫిలిప్పీన్స్కి మనీలా, క్వజాన్ సిటీ, ప్యాసే అనే 3 రాజధానులు ఉన్నాయి. ఇంగ్లాండ్, మీకు ఇష్టమైన దేశమే కదా అది, దానికి లండన్, వెస్ట్ మినిస్టర్ 2 రాజధానులు ఉన్నాయి. బాబు గారు, రాజధానిని మార్చే అధికారం జగన్కి లేదు. అవును, రాజధానిని పెట్టే అధికారం మీకుంది కానీ మార్చే అధికారం జగన్కి లేదా? హైదరాబాద్ రాజధాని వైశాల్యం, తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్గా ఉన్నప్పుడు కూడా ఆ రాజధాని వైశాల్యము 650 కిలోమీటర్లు మాత్రమే. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాజధాని నయా రాయ్పూర్, ఛత్తీస్గఢ్ రాజధాని నయాపూర్ రాజధాని వైశాల్యం 226 కిలోమీటర్లు మాత్రమే. కొత్తగా ఏర్పడినటువంటి జార్ఖండ్ రాజధాని జంషెడ్పూర్ రాజధాని, దాని వైశాల్యం 284 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్లు. మీ మిత్రుడు నవీన్ పట్నాయక్ గారు పరిపాలిస్తున్నటువంటి ఒరిస్సా చిన్న రాష్ట్రమే, దాని రాజధాని భువనేశ్వర్ వైశాల్యం 422 కిలోమీటర్లు.
తమరు ఒకప్పుడు మిత్రుడు నరేంద్ర మోడీ గారు 15 సంవత్సరాలు పరిపాలించినటువంటి గుజరాత్ రాజధాని గాంధీనగర్, దాని వైశాల్యం కేవలం 177 చదరపు కిలోమీటర్లు మాత్రమే. మరో గొప్ప విచిత్రం బాబు గారు, 2 రాష్ట్రాలు పంజాబ్ హర్యానా రాష్ట్రాలకు ఒకటే రాజధాని చండీగఢ్, 2 రాష్ట్రాలకు ఒకటే రాజధాని చండీగఢ్. ఆ రాజధాని చండీగఢ్ వైశాల్యం కేవలం 114 కిలోమీటర్లు మాత్రమే. తమరు కళలు కన్నారే ప్రజలకి గ్రాఫిక్స్ చూపించారు కదా, భ్రమరావతి అనబడే అమరావతి రాజధానికి 8000 చదరపు కిలోమీటర్ల రాజధాని, వా నవ్విపోదురు. హైదరాబాద్కి 650 చదరపు కిలోమీటర్లు, బెంగళూరు 705 చదరపు కిలోమీటర్లు, కలకత్తా 205 చదరపు కిలోమీటర్లు, చెన్నై 426 చదరపు కిలోమీటర్లు, ఢిల్లీ దేశ రాజధానికే 1484 చదరపు కిలోమీటర్లు, ముంబై దేశ ఆర్థిక రాజధానికి కేవలం 603 చదరపు కిలోమీటర్లు వైశాల్యం తోటి రాజధానులు ఉన్నాయి. మీరు కన్న కళల కన్న అమరావతికి 8600 చదరపు కిలోమీటర్ల వైశాల్యమా? వారవ్వా, తప్పు బాబు గారు. ప్రజల్ని ఇంకా మోసగించకండి, ప్రజల్ని ఇంకా మభ్యపెట్టకండి, ప్రజల్లో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టకండి, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయకండి, ప్రజల రవాణా వ్యవస్థకి అసౌకర్యం కల్పించకండి. జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి. ఇది చూసి ఈ అంశాలన్నింటినీ కూడా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి తోటి 25 మంది ప్రముఖులతోటి వేసిన కమిషన్కి చట్టబద్ధత కల్పిస్తూ అంటే అసెంబ్లీలో తీర్మానం చేయండి, ఆ కమిటీ గురించి దానికి చట్టబద్ధత కల్పించండి, ఆ కమిషన్కి పరిధిలోకి ఈ అంశాలన్నింటినీ తీసుకుని వచ్చి అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి జైలు శిక్ష పడేలాగా చూస్తే అప్పుడు సత్వర న్యాయం జరిగినట్లు అవుతుంది. ఆ దిశగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటారని ఆశిస్తున్నాను. జై హింద్. తెలుగు వేవ్స్ శ్రీ మీడియా ప్రేక్షకులకి వీక్షకులకి విజ్ఞప్తి. నేను అనబడే తిప్పరాజు రమేష్ బాబుని తెలుగు ఎన్కౌంటర్ న్యూస్ టీవీ అని ఒక యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించాను కొత్తగా. దయచేసి మీరు మీ బంధుమిత్రులందరూ కూడా తెలుగు ఎన్కౌంటర్ న్యూస్ టీవీకి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను.